రే శశిరా, హలో శశి. రే మీరు అసలు మనుషులేనా? గుర్తుందా? ఏమేం శశి, నన్ను ప్రశాంతంగా బతుకునేవరా? ఏం చేశారా మీరు? ఏం జరిగిందో చెప్పు. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పకపోతే నన్ను చంపేస్తానంటున్నాడు. చంపేస్తానాడా? ఎవడు? అయిపోయాండ్రా, ఇక మన చావును చేసుకోవడం ఇంపాసిబుల్ రా, చచ్చిపోయాం పో. ఈ బాటిల్ తీసుకెళ్ళకపోతే అటు శశిని చంపేస్తాడు. పోనీ తీసుకెళ్దామంటే ఆ దయ్యం మనల్ని చంపేస్తుంది. ఛా రే శశి, డబ్బులు పోగొట్టాం, కెరీర్ పోగొట్టాం, ఆఖరికి ప్రాణాలు కూడా పోగొడుతున్నాం. లేదురా, ఎలాగైనా వెళ్లాల్సిందే. పదండి. రే ఆ కాళీగడికి ప్లేస్ చెప్పాం, వస్తాడంటారా? అరే ఆడికి కూడా మనకులాగా వేరే ఆప్షన్ ఏం లేదు, ఆడు తప్పకుండా ఇక్కడికే వస్తాడు. అయినా సరే ఆడి గురించి తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడ్రా? ఇక్కడ. బయటికి రా. ముందు శశిని పంపించు. ఇది వచ్చిన బాటిల్ కాదని మనకు తెలుసు, కానీ వాడికి తెలియదు. సో మనం ఏదో వచ్చి శశిని తీసుకొచ్చాలి. ఓకేనా? నువ్వేంటి యాక్షన్ పడదు. ఎక్కడ నా బేబీ? రాకు, శశిని పంపించు. ఎక్కడ ఎక్కడ నా బేబీ? ఎక్కడ చివరికి నా ప్రాణాలని కూడా బెట్టింగ్ లో పెట్టారా? శశి నువ్వు కొంచెం కామ్ ఉండు. రే ముందు ఒరిజినల్ బాటిల్ ఎక్కడ కనుక్కోవాలరా? అంటే బాటిల్ దగ్గర నాకు ఇది ఇచ్చినట్టు గుర్తు. అవును రా, అవును. దొరికింది 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 రా. ఇదిగో ఆల్ఫ్రెడ్ కిషోర్. నువ్వు బతుకున్నప్పుడు నా సినిమాలు చూసావు లేదు తెలియదు, కానీ ఒక మనిషి కాటికి పోయినా సరే వాడికి ఫేట్ ఉంటే స్టార్ తిరుగుద్దని నిన్ను సినిమాలో పెట్టి ప్రూవ్ చేస్తాను. అసలు నువ్వు ఏ రూపమున్నావో తెలియట్లే. నువ్వు నల్లగున్నా తెల్లగున్నా ఐ విల్ గెట్ యు ద బెస్ట్ మేకప్ మ్యాన్. నౌ గివ్ మీ వెల్కమ్ హాగ్. యు ఆర్ మై బ్రెయిన్ చైల్డ్, ఐఎమ్ యువర్ గాడ్ ఫాదర్. కమ్ గివ్ మీ ఎ కిస్. శుభ గడియలు. ఓపెన్ చేసే టైం అయింది. నేను ఓపెన్ చేస్తున్నాను. నువ్వు బట్టలు వేసుకున్నావు కదా, అంటే మళ్ళీ ఓపెన్ చేసే తిట్టద్ది. గాడ్ ప్రపంచానికి ఒక స్టార్ ని పరిచయం చేస్తుంటే ఆప్తుల బాటిల్ రా. కాబోయే స్టార్ రా. అది బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అరే ఒక ఇండస్ట్రీ బతుకుతున్నా, ప్లీజ్ రా. జిప్పు తప్పిందా? అది బయటకు వస్తే మాకు గుడ్డు పగిలిపోతారా? అరే సిస్ మై బ్రెయిన్ చైల్డ్ రా, ఆనోడ్ గన్నా గివ్ అప్. బ్రెయిన్ చైల్డ్ రా, అరే ఇండస్ట్రీ బతుకుతురా. అమ్మయ్యా బతికిపోయాను రా, కానీ గోస్తో రైడింగే ఎన్నాళ్ళు అర్థం కావట్లేదు. అదే కదా ఇప్పుడు చెప్పు శశి, నీ ప్రాణాలతో మేం బెట్టింగ్ ఆడమా? ఇలా అయితే నేను అక్కడే వదిలేసాలం కదా. మా వల్ల నీ లైఫ్ రిస్క్ లో పడకూడదని చెప్పి చావుతో మేం బెట్టింగ్ ఆడాం.
పోగొట్టిన నీ డబ్బు తిరిగిద్దాం చెప్పి మాకు తోచిన దాంట్లో మేము ట్రై చేస్తున్నాం. డబ్బులు వచ్చిన ప్రతిసారి ఫస్ట్ నీ దగ్గరికి వచ్చాం తెలుసా? శశి, ఫస్ట్ టైం చూసినప్పుడే తెగనచ్చి చేసావు. ప్లీజ్ అండర్స్టాండ్ మీ, నేను సిన్సియర్, నా లవ్ సిన్సియర్. నీకు హెల్ప్ చేద్దామన్న మా ఎఫర్ట్స్ వచ్చింది సార్. శశి, 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 నేను చూసుకుంటాను.